వేతన చట్టం ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్. జగన్మోహన్ రెడ్డి గొంటెద్దు పోకడల పాలనతో రాష్ట్ర ప్రజలను మరొకసారి మోసం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ధ్వజం. కాకినాడ ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రహదారి భద్రత, వాహనాల చట్టాలపై అవగాహన సదస్సు. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్న ట్రాఫిక్ డీఎస్పీ మురళీ కృష్ణారెడ్డి. వేతన చట్టం ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు కాకినాడలో జిల్లా పరిషత్ సెంటర్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల పిలుపులో భాగంగా జిల్లాలో కలెక్టరేట్ల వద్ద నిరసన తెలిపి జిల్లా కలెక్టర్లకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. తమ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, సమయంలో మరణించిన వారికి తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని, తెలుగు సంవత్సరాలు సర్వీస్ ఉన్న ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్లకు తగిన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ మరియు చట్టంలో లిఖించబడినటువంటి రోజుగారు సేవకుగా మేము పిలువబడుతూ ఉన్నాం. మరి 14 సంవత్సరాల కాలంగా మాకు సర్వీస్ అయితే మేము ప్రభుత్వానికి అవార్డులు అనేకమైనటువంటి కోటాను కోట్ల రూపాయలు తీసుకొస్తూ ఉన్నాం. కానీ మరి క్షేత్రస్థాయిలో కీలకమైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి ఈరోజు కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయటం లేదు. 14 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,740 రూపాయలు మాత్రమే మాకు జీతాలు చెల్లిస్తూ ఉంది. అది కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖుని కానీ 2వ తారీఖుని కానీ జీతాలు ఇవ్వలేదు. మరి మరి ముఖ్యంగా గత నెల జీతం ఇప్పటికి కూడా ఇంకా జమ చేయలేదు. కోవిడ్ కారణంలో మరి అనేక మంది ఫీల్డ్ అసిస్టెంట్ సోదరులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. ఇవన్నిటి మీద మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మా యొక్క నిరసన ప్రదర్శన తెలియజేయాలని మా ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ గారిని కలిసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని, మరి నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేడు చేసి దగ్గరగా 3 ఏళ్ళ దగ్గరగా కావస్తూ ఉంది. మరి నాడిచ్చారు, నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేస్తానని జగన్ గారికి మేము సూటుగా అడుగుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేయలేని పక్షంలో వాళ్ళకి వేతనం అనేది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానమైనటువంటి వేతనం, కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చున్నారు. మేము గొంతమ్మ కోరికలు అయితే కోరడం లేదు. మాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చట్టంలో ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉందో జీవో ప్రకారం 18,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంట్ 24,000 రూపాయల వేతనం అండి. ఏ జీతనమైనా సరే కనీస వేతన చట్టాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లకు అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 25వ తేదీన కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించనున్న బహుజన ఆర్మీ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఈ మేరకు కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఏనుగుపల్లి కృష్ణ, జైభీం యాక్సెస్, జస్టిస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం, బహుజన ఆర్మీ ప్రథమ వార్షికోత్సవ వేడుకను నవంబర్ 25 ఉదయం 10 గంటలకు స్థానిక సూర్యకళా మందిరంలో బహుజన ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైభీం యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొట్టి చెంగల్రావు, పోతిరాజు థామస్, సురేష్ చింతలపాటి, మేఘరాజు, హరీష్, దొల్ల అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు అందరూ కూడా రావడం జరుగుతుంది. అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వాదులు, న్యాయవాదులు ప్రముఖంగా మరి ముఖ్య అతిథిగా శ్రీ మాజీ జడ్జి జాడ శ్రవణ్ కుమార్ గారు,
ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అలాగే జర్నలిజం ఫోరం అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు అలాగే అంబేద్కర్ సీనియర్ నాయకుడు కేబీఆర్ అంబేద్కర్ అలాగే ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ గారు ఇంకా ఎంతో మంది ఇంచుమించుగా ఒక ఆరు జిల్లాల నుంచి ఈ రాష్ట్రంలో నలుమూల నుంచి మరి ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. 25 నవంబర్ గురువారం రోజున బహుజన ఆర్మీ వార్షికోత్సవాలు, దాంతో భాగంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. దీనికి జైభీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రవణ్ కుమార్ గారు, అనేక రకాల పార్టీల నుండి సంఘాల నుండి వివిధ రకాల పార్టీల వారు అందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. ప్రధానంగా దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అరాచకత్వం మీద, మరి దళిత బహుజనులకు రావాల్సినటువంటి పథకాలపైన, కార్పొరేషన్ల రద్దు పైన, ఇంకా ఇతరత్ర దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, రాజ్యాంగ హక్కులపైన క్షుణ్ణంగా చర్చించి ఒక తీర్మానం చేయడం జరుగుతుంది. తదనంతరం మరి కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించడం జరుగుతుంది. కనుక దీనికి మరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న నాయకుల్ని మరి ఆహ్వానం పలకడానికి ఏనుగుపల్లి కృష్ణ గారు ఎంతో మరి కార్యక్రమాలని రూపొందించారు. మరి దీనికి జిల్లాలో ఉన్న దళిత బహుజనులు తప్పకుండా హాజరయ్యి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాను. జై భీమ్. లాప్రోస్కోపీ, హిస్టెరెక్టమీ ఆపరేషన్ల శిక్షణ శిబిరం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ మరియు ఫెడరేషన్ ఆఫ్ అబిటిక్స్ కాకినాడ చాప్టర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ ఇనోదయ హాస్పిటల్ లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరానికి డాక్టర్ జిఎస్ మూర్తి పర్యవేక్షకులుగా, డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించగా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటబుద్ద, రంగరాయ మెడికల్ కాలేజీ గైనిక్ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ లావణ్య కుమారి, ఆర్గనైజింగ్ చైర్మన్గా ఫాక్సీ అధ్యక్షురాలు డాక్టర్ అనురాగమయ్యి, ఇనోదయ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె సత్య సౌజన్య పాల్గొని శిక్షణార్థులకు లాప్రోస్కోపీ విధానం ద్వారా ఈ ఆపరేషన్ ఎలా చేయాలి, ఆపరేషన్ చేయు విధానంలో మెలకువలు, ఆపరేషన్ సమయంలో టెక్నికల్ అంశాల గురించి వివరించారు. అనంతరం శిక్షణ పొందిన డాక్టర్లకు సర్టిఫికేట్లు ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లావణ్య గొడవర్తి, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. And we wanted madam to demonstrate a case, but madam's had some personal distinction and was not sitting here. So madam has, we have requested her to at least be present at the lunch time so that we will distribute. Madam will hand over you the set. I knowingly kept the entire video so that you will understand that what was blood. So this was a large myoma which we were taking. So we could go get the place, because if it's that, you should be doubly sure whether it is healed or not. You can see that in our center only, our urology, it's not a inferior gastric injury. We had a small routine laparoscopic port. Just for your this thing, we have put this. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగము ఇద్దరు కలిసి సంయుక్తంగా లాప్రోస్కోపీ వర్క్షాప్, లాప్రోస్కోపిక్ హిస్టెరెక్టమీ హ్యాండ్స్ ఆన్ కోర్స్. హ్యాండ్స్ ఆన్ అంటే మనం పేషెంట్ మీద చేసి ఎలా చేయాలి, ఏంటి దానివల్ల అరైజ్ అయ్యే కాంప్లికేషన్స్ని ఎలా డీల్ చేయాలి అన్నీ నేర్పించడం జరిగింది. డాక్టర్ రామ్మోహన్ గారు, డాక్టర్ భీమారెడ్డి గారు, డాక్టర్ సత్య సౌజన్య వీరందరూ ఆపరేషన్స్ చేసి గైనకాలజిస్టులకి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న గైనకాలజిస్టులు కూడా దీంట్లో పాల్గొన్నారు. బీజేపీ ప్రభావంతోనే వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులకు స్వస్తి పలికిందని ఆ పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కాళ్ళ ధనరాజు అన్నారు.
ఈ మేరకు కాకినాడ రూరల్ మండలం వల్సపక్కల భాజపా పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మామిడల శ్రీనివాస ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాళ్ళ ధనరాజ్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు తెలిపారని, వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి రాజధానిగా ఉందని, ఎన్నికల్లో 151 సీట్లు గెలుపొందడంతో 3 రాజధానులు అంటూ సిఆర్డీఏ చట్టం రద్దు చేశారని విమర్శించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల బాధలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో చూశారని, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అమరావతి రైతుల పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో సంఘీభావం తెలిపారని చెప్పారు. రాష్ట్రంలో భాజపా పాలన వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడు కర్రి సత్యనారాయణరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పాజీ, నార్త్ మండల అధ్యక్షులు ఎర్లగడ్డ వెంకటరాయుడు, కేతినిడి విజయరామ, కె జగన్ కార్యకర్తలు పాల్గొన్నారు. 7/16/2015 అక్టోబర్ 22 ఏదైతే ఉందో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్స్ను అమరావతికి వేయడం జరిగింది. ఆ కాలం నుంచి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 క్యాపిటల్స్ని ముందు తీసుకురావడం జరిగింది ఈ యొక్క జగన్ ప్రభుత్వం. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో క్యాప్టౌన్ అట్లాంటి ఆదర్శంగా తీసుకున్నామని కళ్ళబుల్లి కౌలు చెప్పడం జరిగింది. కానీ యథార్థానికి వచ్చేటట్లయితే 20/10/2020 మా రాష్ట్ర బీజేపీ శాఖ ఏదైతే ఉందో ఒక పాస్ చేసింది మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో. మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం, మేము అమరావతి రైతుల యొక్క భూములను పరిరక్షిస్తాం, మేము సిఆర్డీఏ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని. అదేవిధంగా ఈరోజు టీడీపీ చేయొచ్చు, ఉద్యమం లేకపోతే రైతులు చేయొచ్చు, అందరూ చేయొచ్చు, 500 రోజులు చేరింది. కానీ ఈ యొక్క జగన్ ప్రభుత్వం వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గుర్చేసింది. 3 రాజధానుల విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. భారతీయ జనతా పార్టీ గతంలోనే చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటో. అమరావతి మన రాష్ట్ర రాజధాని చెప్పి మేము ఒక నినాదం చేయడం జరిగింది. ఆ నినాదానికి, ఆ చట్టానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయంగా మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి బొంటెద్దు పోకడల పాలనతో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరొకసారి మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్లో సిఆర్డీ బిల్లు రద్దు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో కాకినాడ రూరల్ పిల్లి సత్యనారాయణ స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి అనేక సమస్యలు చుట్టుముట్టాయని, ఒక ప్రక్క అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర, మరో ప్రక్క వారికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ పార్టీ ప్రకటించడం, మరో ప్రక్క స్థాయికి మించిన అప్పులు, ఇవన్నీ జగన్ను చుట్టుముట్టాయని, ఈ నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్పాలో తెలియక సిఆర్డీ రద్దు ఉపసంహరణ అని చెబుతూ నూతనంగా మళ్లీ బిల్లు పెడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం గతంలో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెబుతూ రైతులకు ప్రధాని మోడీ క్షమాపణలు సైతం చెప్పారని, అదేవిధంగా నేడు జగన్మోహన్ రెడ్డి సిఆర్డీ రద్దును ఉపసంహరించుకోవటమే కాకుండా అమరావతిను రాజధానిగా ప్రకటించాలని తాము తెలుగుదేశం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చప్పడి వెంకటేశ్వరరావు, తాతపూడి రామకృష్ణ, గౌస్ చొక్కా జగన్, మాతా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనౌన్స్ చేసిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి గారి యొక్క విధి విధానాలకి, ఆలోచన శక్తికి ఎవ్వరు కూడా నమ్మలేదు. ట్రేడర్లు కాదు, జడ్జిలు కాదు, ఇదేంటి ప్రజలు కాదు, రాజకీయ పార్టీ నాయకులు కాదు, అమరావతి పాదయాత్ర చేసే పాదయాత్ర హోల్డర్స్ కానీ ఎవరు కూడా లేదు. ఇందులో ఏదో లిటిగేషన్ ఉంటుంది. సత్యంగా దిగిరాడు ముఖ్యమంత్రి, సంథింగ్ రాంగ్. చూడండి, 2 గంటలకు ఏం చెప్తాడో చూద్దాం. మరి 2 గంటలకే బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ లాస్ట్ చేసి రేపటికి వాయిదా పడద్దన్న 10 నిమిషాల ముందు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న సిఆర్డీఏ బిల్లు కానీ, ఇప్పుడున్న 3 రాజధానులు మేము విరమించుకుంటున్నాం, దీని మీద మేము ఏదో 3 రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ చేసి మేము ఈ రాష్ట్రాన్ని ఒక
ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం, అన్ని ప్రాంతాలు డెవలప్ చేద్దాం, హైదరాబాద్ అని కూడా శ్రీకాకుళం ప్రాంత జిల్లాని హైదరాబాద్ లాగా తయారు చేద్దామని మేము అనుకున్నాం. కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పెదపొడి మండలంలోని పలు గ్రామాల రైతులను అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు పరామర్శించారు. జన సైనికులతో కలిసి పర్యటించిన అనంతరం పెదపొడి మండల తహసీల్దార్కు రైతాంగం పడుతున్న సమస్యలను తెలుపుతూ వినతి పత్రం అందజేసి నష్టపోయిన ప్రతి ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని, ఈ క్రాప్ గడువు పొడిగించాలని, అదేవిధంగా కౌలు రైతులకు లబ్ది జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగు, నాగిరెడ్డి వీరస్వామి, కడిమి గోవింద్, ఎడ్లపల్లి వీరసాయి కృష్ణ, ఆచంట వెంకటేశ్వరరావు, సీతారాం, శివ, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కనిస్తారు ఇప్పుడు 800 వేయకుండా సార్, కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 14,000 కొంటాం, మేము కొనేదాకా అలా ఆగండి అని చెప్పారు. ఈరోజు పెదపొడి మండలం గండ్రేడు తదితర గ్రామాల్లో రైతుల యొక్క పొలాలను పరిశీలించడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టం అయితే వర్ణాతీతం. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకి చాలా మెజారిటీ చేయలన్నీ కూడా నేలమట్టం అయిపోయి ఆల్రెడీ మొలకలన్నీ వచ్చేసినాయి. అవి దమ్ము చేయడానికి తప్పించి ఏ రకంగా కూడా వేరే చేయడానికి ఆస్కారం లేదు. ముఖ్యంగా ఈ కౌలు రైతులు ఇబ్బందులు కానివ్వండి, రైతులు ఇబ్బందులు కానీ ఏంటంటే కొత్తగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ క్రాప్ నమోదు కార్యక్రమం చాలా చోట్ల సవ్యంగా జరగలేదు. కొన్ని చోట్ల రైతులకు అవగాహన లేక గతంలో అయితే సొసైటీలో లోన్ తీసుకున్న వారందరికీ ఈ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్స్ కానీ వర్తించే విధానం ఉండేది. అయితే గవర్నమెంట్ కొత్తగా తెచ్చినటువంటి ఈ క్రాప్ విధానం ఈ రైతులందరికీ అవగాహన లేక కొన్ని చోట్ల నమోదు జరగలేదు. వారందరికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకుని వారందరికి కూడా సహాయం చేయాలని, అదేవిధంగా ఈ క్రాప్ నమోదుకి మొన్న 19వ తారీఖుతో గడువు ముగిసిందని చెప్తున్నారు. దాన్ని కొంచెం వెలుసుబాటిచ్చి మళ్ళీ నమోదు చేసుకునే విధంగా గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేయాలని, అదేవిధంగా పూర్తిగా నష్టపోయినటువంటి రైతుకు 30,000 వరకు ఎకరానికి సహాయం చేయాలని, అదేవిధంగా గత తొలకరులో కూడా ఈ రైతాంగానికి ఎంతే విపరీతమైన నష్టం జరిగింది ఈ మండలంలో, మళ్ళీ ఈ నష్టం అంటే కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల దృష్ట్యా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వారి సమస్యల్ని పరిష్కరించాలని, వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ను కూడా విడుదల చేసి రైతును ఆదుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పీఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మండల స్థాయి చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీ పరీక్ష నిర్వహించారు.
కాకినాడ ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రహదారి భద్రత వాహనాల చట్టాలపై ప్రాఫిట్ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంకేం చేస్తే ఏదో ప్రమాదం జరిగితే ఎఫ్ఐఆర్ లో మీకు లైసెన్స్ ఉంటే ఏం ప్రాబ్లం కేసు సాల్వ్ చేసుకోవచ్చు. లైసెన్స్ లేదంటే మీరు శిక్ష. నమస్కారాలు. మరి 19వ తారీఖున అంటే ఒక గత 4 రోజుల క్రితం ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి మరి ప్రిన్సిపల్ గారు పర్మిషన్ అడిగాము. అయితే స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం కారణంగా మరి క్యాన్సిల్ చేసి ఫుల్ స్ట్రెంగ్త్ వచ్చే రోజులు పెడదామని చెప్పేసి మరి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. బయటకి మన గురించే కాదు మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కసారి యాక్సిడెంట్ ఏంటంటే మనకే కాదు మన మీద ఆధారపడిన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బయట నుంచి వస్తున్నారు చూస్తే పక్కనే రోడ్డు పక్క నుంచి ఏమో అక్కడ స్తంభాలు తిరుగుతారా స్పాట్ రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఎంతో మంది కారు చేయి విరిగిపోయి చాలా మంది బాధపడటం కూడా చూస్తున్నాం. మనకి సహజంగా రోడ్డు ప్రమాదాల వల్ల అంటే వితౌట్ ఇంటెన్షన్ అంటే యాక్సిడెంట్ అంటేనే ఇంటెన్షన్ లేకుండా జరిగే ప్రమాదాలనే యాక్సిడెంట్ అంటారు. అంచేత విత్ ఇంటెన్షన్ ఒక మనిషి చనిపోయడం జరిగితే మర్డర్ కాదు కానీ మర్డర్స్ వల్ల ఎక్కువ మంది చనిపోవడం లేదు. అనుకోకుండా జరిగింది వివిధ రకాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.